మెసేజ్ పెట్టాను సార్. చూడండి, పవన్ కళ్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ గారికి మెసేజ్ పెట్టా, సార్ నాకు 2 కోట్లు నష్టం వచ్చింది, మీరు సినిమా ఇస్తా అన్నారు, ఈరోజు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్లీజ్ కాల్ మీ అని మెసేజ్ పెడితే నో రెస్పాన్స్, నో రిప్లై. శరత్మరారు గారికి మెసేజ్ పెట్టానండి, కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాల, ప్లీజ్ మెసేజ్ మీ అని పెట్టారు. సార్ నేను సర్దార్ గబ్బర్ని కృష్ణా డిస్టిక్ కొన్నాను, ప్లీజ్ కాల్ మీ అని పెట్టా, నో కాల్, నో మెసేజ్ రిప్లై. అంటే మిమ్మల్ని మా హీరో కళ్యాణ్ గారు సినిమా ఇచ్చి అందరికి ఇవ్వమనంటే ఇవాళ మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి మీరు ఎవరెవరికి మీ లాభాల కోసం సినిమా అమ్ముకొని ఇవాళ మమ్మల్ని నష్టపరుస్తున్నారు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. కళ్యాణ్ గారు, మేము మీ అందరి అభిమానులను, మిమ్మల్ని కించపరచాలని కానీ మిమ్మల్ని ఏదో ఇది చేయాలి కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు. మీరు కళామి తల్లి ముద్దు బిడ్డ, దయచేసి అర్థం చేసుకోండి. మీ దృష్టి తీసుకురావడానికి ప్రెస్ మీట్, నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చా, అపాయింట్మెంట్ అడిగా, ఇక్కడ కుదరదు, అపాయింట్మెంట్ ఎవరు ఇక్కడ, ఇక్కడ సినిమా విషయాలు మాట్లాడరు, ఇక్కడ ఓన్లీ పార్టీకి సంబంధించిన విషయాలే మాట్లాడతారని మీ వ్యక్తులు చెప్పారు. ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలీదు, మా ఛాంబర్కి వెళ్ళా. ఛాంబర్కి వెళ్తే ముత్యాల రామదాస్ గారిని కలవమన్నారు, రామదాస్ గారిని కలిసాం. రామదాస్ గారు కలిసిన తర్వాత రామదాస్ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి మాట్లాడారు, అసలు ఏం జరిగింది, ఇతనికి సినిమా ఎందుకు ఇవ్వలేదు, దేనివల్ల ఇవ్వలేదని ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే, సార్ అతను డబ్బు తక్కువ కట్టాడు. ఎంత తక్కువ కట్టాడు? ఇంత తక్కువ కడితే అయినా సినిమా ఇవాళ 2 కోట్లు పోయింది, తక్కువ కట్టారని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, తప్పు కదా, అతని సినిమా ఇవ్వాలి కదా అని అంటే అతను మాట్లాడిన వర్షన్ అండి, అతను అంత చూస్తాం. అతను అతన్ని ఏం చేయాలో మాకు తెలుసు, అతను పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడంట, వాడిని ఏం చేయాలో మాకు తెలుసు అని మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, బాంబేలో ఉంటే మా ఫ్రెండ్కి అతను ఫోన్ చేసి అతను పార్టీ ఆఫీస్కి వచ్చాడంట, వాడి సంగతి ఏంటో మేము చూస్తాం అని బెదిరిస్తారండి. మేము మిమ్మల్ని నమ్మి సినిమా కొంటే